జేకిసాన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. టెక్నాలజీ వినియోగంతో మరిన్ని సంస్కరణలు తెస్తాం, 20 ఏళ్ల క్రితమే ఐటీకి ప్రాధాన్యం ఇచ్చామన్న చంద్రబాబు. కడప జిల్లాలో సిపిఎం ఆందోళన, కరెన్సీ కష్టాలు తీర్చాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మైసమ్మ అమ్మవారి దేవాలయంలో సీఎం కుటుంబ సభ్యులు సమేతంగా పూజలు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి ప్రదర్శించుకొని హోమం నిర్వహించారు. 64వ పుట్టినరోజు జరుపుకున్న కేసీఆర్కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా వికారాబాద్ జిల్లా బుర్రితాండాలో మహిళలకు మంత్రి హరీష్ రావు చీరలు పంపిణీ చేశారు. మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన కేక్ కట్ చేసి మంత్రి తెలంగాణ ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచారని అన్నారు. పేదల సంక్షేమం కోసం పలు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. నల్గొండ జిల్లాలోనూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. రక్తదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకలో నల్గొండ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 64వ జన్మదిన సందర్భంగా మరి యొక్క నల్గొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ, మరి అదేవిధంగా మరి పేద విద్యార్థులకు, పేదలకు సంబంధించినటువంటి వారికి అన్నదాన కార్యక్రమాలు కానీ, మరి హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కానీ, మరి అదేవిధంగా పలు కార్యక్రమాలు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున వేల మందితో ఇక్కడికి వచ్చి వందల మంది రక్తదానాన్ని ఈరోజు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇలా కేసీఆర్ గారి బర్త్డే కోసము, మరి సొంత ఇంట్లో బర్త్డే ఎట్లా ఉంటే ఏ విధంగా కార్యక్రమాలు జరుపుకుంటారో, ఈ కుటుంబ సభ్యులు ఏ విధంగా జరుపుకుంటారో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా మరి బర్త్డే కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు. చంద్రశేఖరరావు గారి బర్త్డే కార్యక్రమాలు, ఎందుకంటే మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి ఆంధ్ర పాలకుల చేతుల్లో నలిగిపోతున్నప్పుడు కార్మిక కర్షక
పేదల కుటుంబాలకు సంబంధించినటువంటి ఎంతో మందిని అంచివేస్తున్నట్టు, మరి మన తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు నిక్షేపాలు అదేవిధంగా అధికారాలు ఏవి రాకుండా ఎక్కడికక్కడ మరి కట్టడి చేస్తున్నటువంటి క్రమాన్ని ఇక లాభం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే అనే ఆలోచనతో ఆనాడు కంకణం కట్టుకొని సంకల్పం చేతబట్టి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారిని ఎప్పటికీ ఈ తెలంగాణ ప్రజలు జాతిపితగా మరి ప్రతి గుండెల్లో ప్రతి కుటుంబంలో ప్రతి కార్మికులు ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికీ గుర్తుండే విధంగా ఇవాళ జాతిపిత అయినటువంటి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే మదన్లాల్ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి డెలివరీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్లాల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ జన్మదిన వేడుకలు ప్రజల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పంపిస్తున్నాడు కదా, ఆయన ఇవాళ పుట్టినరోజు అయింది, అందుకే ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనే పంపించాడు ఈ పళ్ళు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన అందరి అభిమాన నాయకుడు, రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంగా మార్చాలని పరితపిస్తున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వైరా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దృఢ సంకల్పంతో అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి మహానుభావుడికి ఈ రాష్ట్ర ప్రజలందరి యొక్క దీవెనలు ఉండాలని, ఆ భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఆ మహానుభావుడు నుండి దూరేళ్లు వర్ధిల్లి ఇంకా మరెన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఆయనకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని అదేవిధంగా ఆయనకు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 4 కోట్ల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయినటువంటి మన నీళ్లు మన నిధులు మన నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అహోరాత్రులు శ్రమించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారికి మీ అందరి ఎండదండలు దీవెనలు సంపూర్ణంగా ఉండాలని ఉంటాయని చెప్పని ఆశిస్తూ వారికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయు భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలని, మొక్కుబడి చదువులు వద్దని సూచించారు. ఆనంద వాతావరణంలోని విద్యార్థులు చదువుకోవాలని, తరగతి గదిలో చదువుకొని క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టాలన్నారు. విద్యారంగంలో చాలా సంస్కరణ తీసుకొచ్చామని, 20 ఏళ్ల క్రితమే ఐటీకి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. టెక్నాలజీ వినియోగంతో మరిన్ని సంస్కరణలు తెస్తామని, నరసరావుపేటకు జేఎన్టీయు రావడం అభినందనీయమన్నారు. స్టూడెంట్స్ అంతా కూడా ఆనందంగా చదువుకోవాలి, ఇష్టపడి చదువుకోవాలి. అంతేగాని చదువు మొక్కుబడిగా చదువుకున్నా లేకపోతే తల్లిదండ్రుల బలవంతు చదివినా మనకు చదువు రాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా తీసుకొచ్చాం. మొన్ననే మీరు చూశారు, విట్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, అమృత్ వచ్చింది. భవిష్యత్తులో మీరు చూస్తే ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే బాధ్యత నేను. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరిడుగా జగన్ను త్వరలో ప్రకటించబోతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ వంటి వ్యక్తులను జనం నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూపర్ బడ్జెట్ అంటూ ప్రధాని దగ్గర కితాబునిచ్చి పార్లమెంటు ముందు తూతూ మంత్రంగా ఆందోళన చేశారని విమర్శించారు. నిన్న మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వైసీపీ రాష్ట్ర పార్టీ అధినేత అండ్ ప్రతిపక్ష నాయకుడు ఆంధ్రప్రదేశ్కి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకొక ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఇప్పుడు ఆయనకి ముచ్చటగా కోర్టుల్లో వాయిదాలకు నడవాలనా, బోన్ ఎక్కేసి తలదించుకోవాలనా, లేకపోతే జైళ్ళకు పోవాలనా, బెయిల్ మీద రావాలనా? ఆస్తుల స్వాధీనం ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రాపర్టీస్ అటాచ్మెంట్ అండ్ హ్యాండ్ ఓవర్ ద ప్రాపర్టీస్, ఒకటి జప్తు చేయటం, రెండు స్వాధీనం చేసుకోవటం, అంటే 7, 8, 9 సంవత్సరాల తర్వాత కూడా పక్కగా సాక్ష్యాధారాలు దొరికినాయి కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలు నీ ఆస్తులు స్వాధీనం, నీ ఆస్తులు జప్తులు చేసుకుంటూ పోతూ ఉంటే తమరు మాత్రం రోడ్ల మీద కనపడిన వాళ్ళందరినీ ముద్దులు పెట్టి వాళ్ళ తల నెవిరి వాళ్ళని గందరగోళం, వాళ్ళేదో తలకి స్నానం చేసి రోడ్డు మీద పోతుంటే వాళ్ళ జుట్టును నిరిపి మీరు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండే వాళ్ళు తలా ఒక దువ్వినన్నా ఇండి వాళ్ళకి. ఎక్కడన్నా ఉందా ఆ రోజా గారిని పెట్టు అధ్యక్షుడిగా, అధ్యక్షురాలుగా, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టు, అమ్మటి రాంబాబుని పెట్టండి, ఎవరో ఒకరిని పెట్టండి, అంతేగాని ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని జిఎస్టీ వెబ్ సిరీస్కు సంబంధించిన కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిసిఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రామ్ గోపాల్ వర్మపై సిసిఎస్లో సామాజికవేత్త దేవి ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. జిఎస్టీ వెబ్ మూవీ చర్చలో భాగంగా వర్మ తనను దూషించారంటూ దేవి ఫిర్యాదు చేశారు. జిఎస్టీ వ్యవహారం ఓ మహిళను కించపరిచారన్న అభియోగాలపై వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. వర్మ విచారణకు హాజరైన నేపథ్యంలో సిసిఎస్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నల్గొండ జిల్లా పానకల్లో గౌడ కులస్తులకు ఆరాధ్య దైవమైన నలమాంబాదేవి సమేత శ్రీకంఠ మహేశ్వర స్వామి పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ తాటి వనాల మధ్య వేంచేసిన కంఠ మహేశ్వర స్వామి గౌడ కులస్తులు ఆరాధ్య దైవంగా కొంగు బంగారంగా చెబుతున్నారు. జాతర సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. మండలంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య తరచూ వర్గ విభేదాలు వస్తున్నాయని, నాయకులు విభేదాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సూచించారు. దీంతో ఆగ్రహానికి గురైన కార్యకర్తలు బట్టి వర్గం కార్యకర్తల అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం కేసీఆర్పై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్తులో రావాల్సింది కాంగ్రెస్. భారతదేశంలో ఏమవుతుందో నాకు లెక్కలేదు. నా పట్టుదల ఖమ్మం జిల్లాలో 2 పార్లమెంట్లు, 10 అసెంబ్లీలు కాంగ్రెస్ చేస్తున్నారు. ఈ పట్టుదల భవిష్యత్ ప్రతి కార్యకర్తకే ఉండాలి. అంటే ఎవరన్నా కానీ మద్యెట్టుకో రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు. మన పట్టుదల ఏముండాలంటే ఎవడిచ్చినా సరే ఇక్కడ కాంగ్రెస్ మీకు నేను చెప్తున్నా. సోనియా గాంధీ గారిని నేనుగా ఓ పోటీ ఒక దిగద్దు, నువ్వు ఎక్కడ తక్కువ అని అంటే పనికి నేను వెళ్తాను. ఇది నా జిల్లా. శాశ్వతంగా మీ ఆడబిడ్డగా నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను.
పదవి ఉన్నా లేకపోయినా పోటీ చేసినా చేయకపోయినా కానీ నా పట్టుదల తగ్గదు. అనంతపురం జిల్లా హిందూపురంలో వైసీసీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆకలి కేకలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు, కానీ బాబు వచ్చాడు, జాబులు మాత్రం రాలేదని నవీన్ నిశ్చల్ ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రోడ్డు పైన బజ్జీలు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బాధను మీరు వినండి, ఈ బజ్జీలు అమ్ముకొని ఈ విధంగా కాకుండా ఒక జాబ్ ఇప్పించండి, ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరండి. నిరాశ నిరసనలకు లోనైతే ఎవరు బాధ్యత వహిస్తారనేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. వారు సరైన మార్గంలో రాకుండా పక్కదారిలోకి వెళ్తే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారనేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా మన దేశానికి అసలైన వనరు ఏదైనా ఉంది అంటే అది కేవలం యువత మాత్రమేనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వారికి జీవన నైపుణ్యాలు అందించకపోతే సమాజం. రాష్ట్రంలో ఎదురవుతున్న కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లాలో సిపిఎం నేతలు బ్యాంకుల ముందు నిరసనకు దిగారు. సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా వెంటనే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని కోరారు. డిజిటల్ లావాదేవీలపై ప్రకటన చేసిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో నగదుపైనే ఆధారపడాల్సి వస్తుందని, కావున వెంటనే కరెన్సీ కష్టాలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫైనాన్షియల్ రిజల్యూషన్స్ డిపాజిట్ ఇన్సూరెన్స్ పేరుతోటి ఒక బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా బ్యాంకులలో ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఈ బిల్లు కల్పించింది. డిపాజిట్లకి గ్యారంటీ లేనటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉన్నది. వాస్తవంగా 1969లో జాతీయ బ్యాంకుల్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక చట్టం ఏర్పాటు చేశారు. ఆ చట్టాన్ని అమలు చేయకుండా మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎఫ్ఆర్డీఐని తీసుకొచ్చింది. దీని కారణంగా కనీస నిల్వలు బ్యాంకులో ఉండటం లేదు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, పెన్షన్దారులు, కార్మికులు బ్యాంకుకి వెళ్ళి తమకు కావాల్సినటువంటి నగదుని తీసుకోవడానికి వెళితే అక్కడ డబ్బులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు నల్లధనాన్ని నిర్మూలిస్తామని చెప్పారు. ఎఫ్ఆర్డీఐ చట్టం తీసుకొచ్చి బ్యాంకులకు డబ్బులు రాకుండా చేస్తున్నారు. పెద్ద ఎత్తున బంగారు నిల్వలు పెరుగుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటా ఉన్నది. ఆ రకంగా నల్లధనాన్ని పెద్ద ఎత్తున పెంచేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. వీటన్నిటిని నివారించాలని చెప్పి సిపిఎంగా మేము కోరుతా ఉన్నాం. బ్యాంకులో కనీస నిల్వ 3,000 రూపాయలు ఉంచాలని చెప్పి బ్యాంకులు నిర్ణయం చేశాయి. దీని కారణంగా మోడీ సర్కార్కు ఏపీ తగు విధంగా బడ్జెట్ కేటాయింపులు చేయకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ప్యాకేజీ చట్టబద్ధత కల్పించకపోయినా, దాని ప్రకారం నిధులు కేటాయించకపోయినా చంద్రబాబు గట్టిగా మాట్లాడడం లేదు, తెర ముందుకు రావడం లేదు, కేవలం ఎంపీల చేతనే మాట్లాడిస్తున్నారు. ఈ క్రమంలో బట్ట కాల్చి బీజేపీపై వేసి తమ తప్పు ఏమీ లేదని ప్రజలకు చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ బాబు వ్యవహార శైలి తప్పని ప్రజలు నమ్ముతారా? బాబు వైఖరిపై జే కిసాన్ స్పెషల్ ఫోకస్. కాంగ్రెస్కు పట్టిన గతే మీకు పడుతుంది అని బీజేపీకి శాపనార్థాలు పెడుతున్నారు తెలుగుదేశం నేతలు. తాము మిత్రపక్షంగా ఉన్న విషయాన్ని మర్చిపోయి తామేదో ప్రతిపక్ష పార్టీ అయినట్టుగా మాట్లాడుతున్నారు. బహుశా జనాలను మరీ వెర్రివాళ్ళని కింద లెక్కేస్తే తప్ప తెలుగుదేశం నేతలు ఇలాంటి మాటలు మాట్లాడరు.
జనాలు ఏది అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి తమ మాటలను నమ్మేస్తున్నారు. అనుకూల మీడియా తమ తరపున టమ్కు వేస్తుంది కాబట్టి తామేం చెప్పినా అది నిజం అయిపోతుంది అనే భ్రమలో ఉన్నట్టు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు, తెలుగుదేశం వాళ్ళు మర్చిపోతున్న విషయాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది అన్న మాట. అది అసలు నిజం కాదు. ఎందుకంటే ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఉన్నది ఏమీ లేదు. రాష్ట్ర విభజనకు పూర్వం ఏపీ అంటే అది కాంగ్రెస్కు పెట్టని కోట. దశాబ్దాలుగా కాంగ్రెస్ను ఆదరిస్తూ వచ్చింది సీమాంధ్ర. దశాబ్దాలకు పైగా అధికారాన్ని ఇచ్చింది, బోలెడంతమంది ఎంపీలను ఇచ్చింది. అలాంటి చోట విభజనతో కాంగ్రెస్ ఒక్కసారిగా భూస్థాపితమైంది. ఫలితంగా 2014 ఎన్నికల్లో గల్లంతయింది. చివరికి నాయకులు కూడా చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు. 100 క్రేన్లు పెట్టి లాగినా కాంగ్రెస్ ఇప్పుడు లేచి కూర్చోలేని పరిస్థితిలో లేదు. జగన్ హవా కూడా కాంగ్రెస్ను దెబ్బతీసింది. ఇక అప్పటి ఎన్నికల్లో బీజేపీ అతి కష్టం మీద 4 సీట్లను 4 చోట్ల గెలిచింది. అంతే దాని బలం. అవి ఉన్నా లేకపోయినా కమలానికి పోయేదేమీ లేదు. ఇక్కడ బీజేపీకి అంత సీన్ లేదనే భావనతోనే మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చి నీళ్లు బూడిద ఇచ్చి వెళ్లాడు అంటారు విమర్శకులు. ఇక ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలను తీరును చూస్తుంటే నాటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలే గుర్తుకొస్తున్నారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారో, ప్రత్యేక హోదా విషయంలో, కేంద్రం చేస్తున్న అన్యాయం విషయంలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అదే పని చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న నటన కన్నా నాటి కాంగ్రెస్ ఎంపీలే మహా గొప్పగా నటించారు. పార్లమెంటు సమావేశాలు చూస్తే ఎవరికైనా అవే దృశ్యాలు గుర్తుకొస్తాయి. పార్లమెంటులో నోరు విప్పి మాట్లాడలేని ఎంపీ శివప్రసాద్ బయట రకరకాల వేషాలు వేసి హాస్యం కురిపించారు. సీరియస్ అంశాన్ని హాస్యభరితంగా మార్చిన ఖ్యాతి ఆయనకే దక్కుతుంది. గుంటూరు ఎంపీ జయదేవ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఆవేశపూరిత ప్రసంగం చేయగానే ఆయన పెద్ద వీరుడంటూ సన్మానాలు చేసేశారు. దీంతో ఆయనకు వచ్చిన పేరు కూడా పోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఏపీకి బీజేపీ న్యాయం చేయడం లేదు అని ఆరోపిస్తున్న తెలుగుదేశం న్యాయం జరగాలని కోరుతూ చేసింది పెద్దగా ఏమీ లేదు. చంద్రబాబు గట్టిగా నోరు విప్పి మీడియా ముందు ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎంపీలు మాత్రమే మాట్లాడుతున్నారు. బాబు అనుకూల మీడియా మాత్రం లేనిపోని లీకులు ఇస్తూ ఏదేదో జరిగిపోతోందని ఊదరగొడుతోంది. ప్యాకేజీ ప్రకటించినప్పుడు కూడా ఇదే హడావుడి చేసింది. ఏదో గొప్ప విషయం సాధించారని వెంకయ్యకు సన్మానాలు చేశారు. ప్యాకేజీ ప్రకటించి ఏడాది దాటినా దానికి చట్టబద్ధత లేదు. చంద్రబాబు కనీసం ఆ విషయంలో కూడా గట్టిగా పట్టుబట్టలేదు. ఇప్పుడు రోజు మీటింగ్స్ పెట్టి త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటామంటూ లీకులు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదు. చంద్రబాబు మాటలను గమనిస్తుంటే ప్రజలకు ఒక సందేహం కలుగుతోంది. కేంద్రం నుండి నిధులు రాకపోయినా పర్వాలేదు, అమరావతి పోలవరం నిర్మాణాలు జరగకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల దృష్టిలో తప్పు తమ మీద లేకుండా ఉంటే చాలు అన్నట్లు బాబు వైఖరి కనిపిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాను 40 ఏళ్ల అనుభవజ్ఞుడనని, రాజధాని నిర్మాణం సింగిల్ హ్యాండ్తో డీల్ చేసేస్తున్నా అని ఒకవైపు చెప్పుకుంటున్నప్పటికీ 4 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఈ పరిణామాలను గమనించి ప్రజలు తమను ఎన్నికల్లో చీకొడతారనే భయం చంద్రబాబులో విపరీతంగా కనిపిస్తోంది. అందుకే ఆయన పనుల సంగతి ఎలా పోయినా పర్వాలేదు, నేరం తమది కాదు కేంద్రానిది అని ప్రజలు నమ్మితే చాలు అనే ధోరణికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా పనులు కావడం లేదని వాపోతున్నారు. ఇంకా తనకేమీ బాధ్యత లేనట్టుగా జగన్ హాయిగా తిరుగుతున్నాడు అంటూ విమర్శించేస్తున్నారు.
మనం జగన్లాగా లొంగిపోయి వ్యవహరించాల్సిన అవసరం లేదు, అలాగని కేజ్రీవాల్ లాగా దూకుడుగా ఉండవలసిన అవసరం లేదు, మంచిగా పనులు సాధించుకుందాం అంటున్నారు. జగన్ ఎక్కడ లొంగిపోయాడో బాబుకే తెలియాలి. మరి దూకుడు అనే సాకుతో ఎలాంటి పోరాటము చేయకుండా ఏం సాధించగలనని ఆయన అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇక జగన్ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తా అనగానే అంతకంటే ముందుగా మార్చి 5 వరకు డెడ్లైన్ విధిస్తున్నట్టు, ఆ తర్వాత టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని లీకులు ఇచ్చారు మీడియాకు. మొత్తం మీద చూస్తే చంద్రబాబులోని అవకాశవాద వైఖరి బయటపడిపోతున్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తగ్గద్దు పోరువద్దు అనే మాటల భావం అవకాశవాదానికి అచ్చమైన నిదర్శనం అని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వ్యూహాలతో చంద్రబాబు సాధించేది ఏమీ ఉండదు. ఇప్పటివరకు జరిగిన వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.